हडियर्स क्वेश्चन चूँगी ए मैन साइकिल्स के ए मैन साइकिल्स एट द स्पीड ऑफ 8 किलोमीटर पर एंड रीचेस हिज ऑफिस एट 11 एम व्हेन ही साइकिल्स एट द स्पीड ऑफ 12 किलोमीटर पर आवर ही रीचेस ऑफिस एट 9 एम एट व्हाट स्पीड शुड ही साइकिल सो दैट ही रीचेस हिज ऑफिस एट 10 एम अटे व्यक्ति गंटक 8 किलोमीटर वेगम तो साइकिल तोका मरी उदय 11 गंटक कार्यालय की चेरको कार्यालय ऑफिस की चेरको सर मंजी एंत स्पीड तो पे गंट की 8 किलोमीटर वेगम तो పోవాలి అంటే 8 కిలోమీటర్ పవర్ స్పీడ్ తో పోతే 11 ఎంకి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు అన్నాడు అలా కాకుండా 12 స్పీడ్ తో పోయినంటే స్పీడ్ ఇంక్రీజ్ చేసిన అనుకో అంటే స్పీడ్ పెంచాడు వేగాన్ని పెంచాడు పెంచడం వల్ల మనోడు 9 o'clock కి వెళ్ళిపోతున్నాడు అంట ఉదయం మార్నింగ్ కాకపోతే ఎగ్జాక్ట్ 10 o'clock పోవాలి అంటే ఏ స్పీడ్ తో పోవాలి ఇది స్టోరీ అసలు దూరం తెలుసా అంటే డిస్టెన్స్ తెలుసా డిస్టెన్స్ తెలియదు అక్కడ ఓన్లీ స్పీడ్స్ ఇచ్చాడు ఏ స్పీడ్స్ చెప్పండి 8 తో పోతేనేమో 11 ఎంకి పోతాడు అదే సేమ్ స్టోరీ దెన్ తో పోవాలి 12 తో పోవాలి 12 తో పోతే మాత్రం 12 స్పీడ్ తో పోతే 9 ఏమి పోతున్నాడు జల్ది పోతున్నాడు కానీ మధ్య రకంగా 10 ఏమికి పోవాలంటే ఏ స్పీడ్ తో పోవాలి అనేది కాన్సెప్ట్ రైట్ దీంట్లో ఈ సింపుల్ క్వశ్చనే కాబట్టి ఎస్ఎస్సి రిలేటెడ్ క్వశ్చన్ ఏఎస్ఐ రిలేటెడ్ క్వశ్చన్ ఇది ఎస్ ప్రీవియస్ క్వశ్చన్ నో ప్రాబ్లం సరే ఐ కెన్ ప్లాన్ 3 మెథడ్స్ సో నేను ఎగ్జామ్ రాసేటప్పుడు చేసే మెథడ్ వేరు మీకు చెప్పాల్సిన మెథడ్ వేరు సో లాజికల్ అప్రోచ్ వేరు మూడు మెథడ్లు చెప్తాను రైట్ సో మెథడ్ 1 జనరల్ అప్రోచ్ జనరల్ అప్రోచ్ లో ఎట్లా డీల్ చేస్తాం ఈ క్వశ్చన్ని జనరల్ అప్రోచ్ అంటే మనకి ఆబ్వియస్ సరే హోమ్ ఇది అనుకుందాం జనరల్ ఆలోచించండి ఇది హోమ్ హోమ్ నుంచి ఎక్కడ పోవాలి మనోడు ఆఫీస్కి వెళ్ళాలి ఏ స్పీడ్తో పోతున్నాడు సరే స్పీడ్ తర్వాత ఒకటి 8 స్పీడ్ ఉంది ఒకటి 12 స్పీడ్ ఉంది కానీ బాగా ఆలోచించండి హోమ్ నుంచి ఆఫీస్కి అంటే ఇంటి నుంచి ఆఫీస్కి ఉన్న దూరం తెలుసా మనకి తెలియదు కాబట్టి ఏమనుకోవాలి సాంప్రదాయం ప్రకారం ఎక్స్ అనుకుంటాం సింపుల్ ఎక్స్ అనుకున్నా సరే అయితే రెండు రకాలుగా పోతున్నాడు మా 8తో పోతున్నాడు ఒకవేళ పోతే 12తో పోవాలి 8తో పోతే జల్దీ పోతాడా 12తో పోతేనా స్పీడ్ వేగం అంటే 12తో పోతే జల్దీ పోతాడు కదా స్పీడ్ ఎక్కువ అయితే టైం తక్కువ అవుతుంది అదే స్పీడ్ తక్కువ అయితే టైం ఎక్కువ అవుతుంది అంటే మన టైంలో డిఫరెన్స్ అవుతుంది కదా 11 ఏమికి పోవాలి 9 ఏమికి పోతాడు రీచ్ అవుతాడు 11 ఏమికి 9 ఏమికి 2 అవర్స్ గ్యాప్ ఉంది అంటే మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంది ఎక్స్ దూరాన్ని ఎంత స్పీడ్తో 8 స్పీడ్తో పోతే ఎక్కువ టైం పడుతుంది అవునా కాదా ఇస్ ఇట్ డౌట్ నో డౌట్ రైట్ సరే అదే ఎక్స్ దూరాన్ని మనోడు 12 స్పీడ్తో పోయింది అనుకోండిమా జల్దీ అంటే 9 ఏమికే పోతాడు అంటే ఇది 11 ఏమి పోతాడు ఇది 9 ఏమి పోతాడు అంటే లాజికల్గా వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత 2 అవర్స్ గ్యాప్ ఎస్ సార్ నో ఎక్స్ దూరాన్ని హోమ్ నుంచి ఆఫీస్ ఎక్స్ దూరాన్ని 8 స్పీడ్తో పోతున్నాడు ఇది 11 ఏం అయితే ఇది 9 ఏం కాబట్టి లాజికల్గా 2 అవర్స్ గ్యాప్ ఉంది ఇస్ ఇట్ క్లియర్ ఎనీ డౌట్ అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు సరే మంచిది ఇప్పుడు ఎక్స్ కనుక్కుంటాం ఎక్స్ కనుక్కున్న తర్వాత 8తో పోతే ఎన్ని అవర్స్ పట్టింది తెలుసుకుందాం లేదా 12తో పోయినా అయిందా ముందైతే ఎక్స్ కావాలి కదా మనకి ఇది మెథడ్ 1 మా కీప్ ఇన్ మైండ్ ఇట్ ఈస్ మెథడ్ 1 డోంట్ కన్ఫ్యూజ్ జనరల్ అప్రోచ్ ఎక్స్ ప్రొసీజర్ సరే మంచిది కమాన్ 8కి 12కి ఎల్సీఎం తీసుకుంటాం లేకపోతే క్రాస్ మల్టిప్లై చేసినా పర్లేదు కదా సరే ఎల్సీఎం ఎల్సీఎం తీసుకుందాం 48 ఎల్సీఎం వస్తుందిగా అంతే కదా 8తో కట్ అవుతుంది 12తో కట్ అవుతుంది కాబట్టి ఎస్ 48/8 ఓకే ఎంత తెలుసు కదా మనకి చిన్నప్పటి నుంచి తెలుసు కదా సో 48/8 తీసుకుందాం అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి 6x ఇది రైట్ 6x 48 అయ్యి కదా రైట్ తర్వాత నెక్స్ట్ 48/12 చేస్తాం వస్తుంది 4 వస్తుంది మైనస్ 4x ఇక్కడ రాయాలి రైట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈ 48 మల్టిప్లై చేసి 6x-4x విల్ బి 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 48 ఈజ్ ఇట్ క్లియర్ సో 2 గెట్ క్యాన్సిల్ దీని ఎక్స్ వాల్యూ విల్ బి వాట్ 48 వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ యాక్చువల్లీ ఎక్స్ వాల్యూ అంటే మేము ఇక్కడ దూరం ఎక్కడ నుంచి హోమ్ నుంచి స్కూల్కి మధ్యలో ఐ మీన్ ఆఫీస్కి మధ్యలో ఉన్న దూరం కదా ఎస్ 48 కిలోమీటర్స్ ఏ స్పీడ్తో పోయిండు 8తో పోయిండు అనుకో ఎన్ని గంటలకు రీచ్ అవుతాడు టైం చెప్పిండు అక్కడ కానీ నెంబర్ ఆఫ్ అవర్స్ కాదు ఇప్పుడు తెలిస్తే మనకు నెంబర్ ఆఫ్ అవర్స్ ఎప్పుడు స్టార్ట్ అయినా మనకు తెలియదు కదా అంటే నెంబర్ ఆఫ్ అవర్ జర్నీ ఇప్పుడు తెలుస్తుంది మనకి సరే 8 గురించే మాట్లాడదాం బాగా ఆలోచించండి ఎంత 48 ఎక్స్ అంటే 48 వచ్చింది 48ని 8 స్పీడ్తో పోతే 48 అంటే 6 అవర్స్ టైం పడుతుంది ఓకే 6 అవర్స్ టైం పడుతుంది అంటే వాడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు అర్థమైంది స్టోరీ అవునా కదా 6 అవర్స్ జర్నీ అయితే ఇప్పుడు 11 ఏం పోతుందంటే 11 ఏం కావాలి అంటే 6 అవర్స్ పడితే 11 ఏం కావాలంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుస్తుంది కదా ఆ స్టార్టింగ్ టైం మనకు అవసరం లేదు కాకపోతే 11 ఏం పోతే 6 అవర్స్ కదా 11 ఏం కంటే ముందే పోవాలి కదా 10 ఏంకే పోవాలి కదా అదే కదా బాధ అంతా అదే కదా అడుగుతుంది అంటే 11 ఏం పోతే నిజానికి 6 అవర్స్ జర్నీ చేసినాడు మరి 10 ఏం పోవాలంటే 5 అవర్స్ జర్నీ చేయాలి కదా ఎస్ అదే 48 కిలోమీటర్స్ని ఇప్పుడు 5 అవర్స్లోనే పోవాలి ఎందుకంటే
క్లారిటీ ఉంది మా 11 AM కి రీచ్ అవుతున్నాడు 8 స్పీడ్తో, లేదా 12 స్పీడ్తో పోతే 9 AM కి రీచ్ అవుతున్నాడు. నాకు ఓన్లీ 10 AM కి రీచ్ కావాలి. అంటే లాజికల్గా 1 అవర్ తగ్గాలి, అంటే 6 అవర్స్ కాదు 5 అవర్సే పట్టాలి. అప్పుడు 48/5 అంటే ఇంటూ 2 బయట కొట్టుకుంటాం కాబట్టి మనం 9.6 కిలోమీటర్ పర్ అవర్. ఇది జనరల్ మెథడ్, అందరు చేసేది. దీంట్లో ఏం డౌట్ లేదనుకుంటా. మళ్ళీ 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 ఇక్కడ హౌజ్ నుంచి ఆఫీస్కి, హౌజ్ నుంచి ఆఫీస్కి ఎంత అనుకున్నాం డిస్టెన్స్, ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ దూరం ఉంది. ఆ ఎక్స్ దూరాన్ని 8 స్పీడ్తో పోయిండు, అదే ఎక్స్ దూరాన్ని 12 స్పీడ్తో పోయిండు. ఆ రెండు మధ్య డిఫరెన్స్ 2 అవర్స్ రాసేసింది. 12 అవర్స్ ఎట్లా వచ్చింది అంటే, ఇట్లా పోతే 11 AM, ఇట్లా పోతే 9 AM, మన మధ్యలో 2 అవర్స్ గ్యాపే ఉందిగా. దీనిలో ఏం కన్ఫ్యూజన్ లేదు మా. ఇట్స్ క్లియర్ అండ్ డౌట్, నో డౌట్ రైట్? ఇంకా దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ వాల్యూ తెలిసింది. ఎక్స్ వాల్యూ 8 స్పీడ్తో పోయింది అంటే ఎక్స్ 6 అవర్స్ పట్టింది. 6 అవర్స్ అంటే 11 AM దగ్గర పోతున్నట్టు. అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మనకి అవసరం లేదు కదా. అది నాకు తెలిసి 5 AM కి స్టార్ట్ అయినట్టు కదా. 5 AM కి స్టార్ట్ అయ్యిండు, 11 AM పోతున్నట్టు. ఇక 6 అవర్స్ గ్యాప్ ఉంటుంది కదా జనరల్గా. సో అంత సో ఇది మనకు అవసరం లేదు. 11 AM కాకుండా 10 AM కొంటే ఇంకా 1 అవర్ తగ్గాలి. అంటే 6 అవర్స్ జర్నీ కదా, 1 అవర్ జర్నీ తగ్గాలంటే 5 అవర్స్లో పోవాలి. అంటే అప్పుడు స్పీడ్ ఎంత ఉండాలి, 9.6. అట్లా కాకుండా ఈ 48/12తో పోతాడు సార్ అంటే 48/12 కొట్టండి, అప్పుడు 9కే పోతాడు. కానీ 10 పోయినట్టు ఇంకా 1 అవర్ పెంచాలి కదా. అంటే 48/12 తీసుకుంటే 4 అవర్స్ వస్తుంది. దానికి ఒక 1 అవర్ పెంచితే 10 AM అవుతుంది కదా జనరల్గా. ఇది జనరల్ అప్రోచ్, దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. ఇంకా మళ్ళీ లాజికల్ అప్రోచ్కి వెళ్దాం. లాజికల్ అప్రోచ్ వెళ్ళిన తర్వాత ఇంకో మెథడ్ కూడా ఉంది. ముందుంది జనరల్ అప్రోచ్ రైట్. ఇస్ దట్ క్లియర్? డౌట్? సో లెట్స్ గో ఫర్ లాజికల్ అప్రోచ్. ఇప్పుడు మెథడ్ 2 ఏంటంటే, ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది మా. ఏంటంటే డిస్టెన్స్ కామన్ ఉన్నప్పుడు, ఆ డిస్టెన్స్ ఎంత అవసరం లేదు, ఇంత దూరం మనకు అవసరం లేదు. కానీ దూరం కామన్ ఉన్నప్పుడు స్పీడ్కి టైం ఇన్వర్స్ ఉంటుందని తెలుసు కదా మనకి. స్పీడ్ ఎలా ఉంటే దానికి ఇన్వర్స్ అంటే విలోమంలో టైం ఉంటుందని తెలుసు. కానీ టైంలో గ్యాప్ అవుతుంది కదా, 11 AM 9 AM అంటే మధ్యలో 2 అవర్స్ గ్యాప్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని స్పీడ్కి టైం ఆల్వేస్ ఇన్వర్స్, అది ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం రైట్. ఎనీవే నో ప్రాబ్లం. స్పీడ్ రేషియో చెప్పండి ఇప్పుడు నాకు. స్పీడ్ రేషియో మనోడు ఫస్ట్ ఇది 8 స్పీడ్తో, అంటే 11 AM పోవాలంటే 8 స్పీడ్తో పోవాలి, గుడ్. అదే 9 AM కే రీచ్ కావాలంటే 12 స్పీడ్తో పోవాలి, అవునా కదా? క్వశ్చన్ క్లియర్ చూడండి మా. సరే ఇది స్పీడ్ రేషియో అయితే, మరి టైం రేషియో అయితే చెప్పండి. టైం రేషియో ఇన్వర్స్ ఆల్వేస్, ఎందుకంటే డిస్టెన్స్ కామన్ కాబట్టి. అప్పుడు 12:8 ఏదైనా ఇంకా సింప్లిఫై చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ అనదర్ ఇష్యూ. అంటే 4 టేబుల్ 4 3 4 2 రైట్. 3:2 అనేది టైం రేషియో అవుతుంది. అంటే 8 స్పీడ్తో పోతే 3 పార్ట్స్ జర్నీ, 3 పార్ట్స్ టైం, 3 పార్ట్స్ టైం. 12 స్పీడ్తో పోతే 2 పార్ట్స్ టైం, ఏదో ఒకటి తీసుకోవాలి. 3కి 2కి గ్యాప్ ఎంత ఉంది, 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ 2 అవర్స్ గ్యాప్ రైట్. ఇప్పుడు మధ్యలో 2 అవర్స్ కదా గ్యాప్. ఎస్, 1 పార్ట్ 2 అవర్స్ అయితే మరి 3 పార్ట్స్ ఏమవుతుంది చెప్పండి, 6 అవర్స్. ఎస్, ఓహోహోహో, క్లియర్ ఏం తెలిసింది మనకి. 8 స్పీడ్తో పోతే 6 అవర్స్ జర్నీ, 8 స్పీడ్తో పోతే 6 అవర్స్ జర్నీ. ఇక డిస్టెన్స్తో నాకు పని లేదు, డిస్టెన్స్ అదే కాబట్టి. 8 స్పీడ్తో పోతే 6 అవర్స్ పడుతుంది. మరి 12 స్పీడ్తో పోతే 2 పార్ట్స్ అంటే 4 అవర్ జర్నీ అవుతుంది. అంటే 8 స్పీడ్తో పడితే 6 అవర్స్ పడుతుంది అంటే 11 AM రీచ్ అవుతున్నట్టే కదా. 11 AM కాకుండా నాకు 10 AM కి రీచ్ కావాలంటే ఇంకా 1 అవర్ తగ్గాలి కదా. ఓకే, క్లియర్లీ షోయింగ్ దట్ 6 అవర్స్లో పోతే ఎంత ఉండాలి స్పీడు, 8 ఉండాలి. 6 అవర్స్లో పోతే 8 ఉండాలి. అదే సేమ్ డిస్టెన్స్ని 1 అవర్ తగ్గిపోవాలి ఇప్పుడు, ఓకేనా? అంటే 5 అవర్స్లో పోతే ఎంత, 5 అవర్స్లో స్పీడ్ ఎంత ఉండాలి, కేల్కద్దాం దుకాన్ బాన్. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ యాజ్ కాంప్లికేట్ మా. మళ్ళీ 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 8 స్పీడ్తో పోతే 6 అవర్స్, కానీ అంటే 11 AM పోతున్నాం, నాకు 10 AM కొంటే 1 అవర్ తగ్గాలి కదా. ఎస్, 1 అవర్ తగ్గారంటే లాజికల్గా 5 అవర్స్లోనే పోవాలి. 6 అవర్స్లో 8 స్పీడ్తో పోయినా, 5 అవర్స్లో ఏ స్పీడ్తో పోయినా కూడా గాడికే పోవాలి. గాడికి అంటే సేమ్ డిస్టెన్స్ పోవాలి. ఎస్ ఆర్ నో? సో లాజికల్లీ ద ఎక్స్ సంథింగ్ వాల్యూ కెన్ బి వాట్ యూ సంథింగ్ వాల్యూ. ఇది ఎందుకు మల్టిప్లై చేసినామంటే మీరు ఇట్లా కూడా చెప్పొచ్చు, S×T ఈక్వల్ డిస్టెన్స్ కదా, అట్లా చెప్పొచ్చు. లేదంటే స్పీడ్కి టైం ఆల్వేస్ ఇన్వర్స్ ఉంటుంది కాబట్టి అట్లా కూడా కంపేర్ చేసి అట్లా వేసినా కదా, సింగిల్ స్టెప్ స్టోరీ రైట్. మళ్ళీ 8:12 అయితే 12:8 టైం అవుతుంది, డిస్టెన్స్ కామన్ కాబట్టి. 3:2 వన్ పార్ట్ 2 అవర్స్ ఇచ్చారు, 3 పార్ట్స్, సో 6 అవర్స్. 8 స్పీడ్తో 6 అవర్స్, అంటే 6 అవర్ జర్నీకి వచ్చేయాలంటే 8 స్పీడ్ ఉండాలి. మరి 5 అవర్ జర్నీ చేయాలంటే, సో లాజికలీ 9.6. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ యాజ్ కాంప్లికేట్ రైట్. ఇది మన లాజికల్ అప్రోచ్. మెథడ్ 1 చూసాం, మెథడ్ 2 చూసాం, మరి ఇంకా మెథడ్ 3 ఉందని చెప్పాం కదా. మెథడ్ 3 ఏంటంటే, ఇది ఒక నిజానికి సిచ్యువేషన్ని బట్టి మనకు మ్యాథమెటిషియన్స్ ఫార్ములాస్ క్రియేట్ చేశారు. సిచ్యువేషన్ మీరు డీల్ చేసి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆన్ ది స్పాట్ ఆ సిచ్యువేషన్కి మీ మైండ్ సెట్ రియలైజ్ అయితే అప్పుడు మీరు ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే, ఇది ఇక్కడే పనికి వస్తుంది, ఏది ఈ సిచ్యువేషన్లోనే పనికి వస్తుంది. నేను చెప్పి మెథడ్ 3 రైట్. ఏంటా మెథడ్ 3 అంటే వెరైటీ మా. సో మెథడ్ 3 ఇది మెథడ్ 2 కదా, అర్థమైంది కదా లాజికల్ అప్రోచ్. ఇది ఎప్పటికీ మారదు ఇక, లాజిక్ నెవర్ ఫెయిల్స్ ఫర్ షూర్. ఇక మెథడ్ 3కి పోతే ఇక్కడ 11 AM పోవాలి, ఏ స్పీడ్తో, 8 స్పీడ్తో. 9 AM పోవాలి, 12 స్పీడ్తో. అట్లా కాదు, 11 పోవద్దు, 9 పోవద్దు, మధ్యలో పోవాలి. మళ్ళీ 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 మధ్యలో పోవాలంటే ఏంది, యావరేజ్ టైం తీసుకోవాలి.
11 AM 9 AM కాబట్టి మధ్యలో 10 AMకే పోవాలంట. 1 అవరే కదా, మరి అట్లా పోతే 1 అవర్ ఎక్కువ, ఇట్లా పోతే 1 అవర్ తక్కువ. అంటే మధ్యలో ఎగ్జాక్ట్లీ 10 AMకే పోవాలంటే యావరేజ్ టైం తీసుకున్నట్టే కదా. 11కి 9కి మధ్యలో 10 ఉందంటే యావరేజ్ టైం ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ తీసుకుంటే లొలిపోతుంది కదా. ఏంది యావరేజ్ టైంలో రీచ్ అవ్వాలంటుండవు. అటు 11 AM పోవద్దు, అటు 9 AM పోతుంది, మధ్యలో 10 AMకే పోవాలట. అంటే ఇటు 8 స్పీడ్తో పోవద్దు, ఇటు 12 స్పీడ్తో పోవద్దు, యావరేజ్ స్పీడ్తో పోవాలి. వెన్ ఎవర్ ద డిస్టెన్స్ ఈజ్ కామన్ యావరేజ్ స్పీడ్ తీసుకోవాలి. కానీ యావరేజ్ స్పీడ్ అంటే మళ్ళా S1+S2/2 కాదు ఇక్కడ స్టోరీ. డిస్టెన్స్ కామన్ ఉన్నప్పుడు గుర్తుకుందా, యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2S1S2/S1+S2 అని సింగిల్ స్టెప్ వేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఇది ఎప్పుడు వరకు అవుతుంది తెలుసా? ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? లాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదుమా. ఎప్పుడైనా యావరేజ్ టైం ఉంటే వర్కౌట్ అవుతుంది. యావరేజ్ టైం అంటే మీనింగ్ ఏంది? 11కి 9కి మధ్యలో టైం ఉంది కాబట్టి యావరేజ్ టైం కాబట్టి యావరేజ్ స్పీడ్ తీసుకుంటాం. సింగిల్ స్టెప్ ఆన్సర్. యావరేజ్ స్పీడ్ అంటే కమాన్ కమాన్, 2 × 8 × 12/8+12. సో లాజికల్గా ఇది 20 అవుతుంది కాబట్టి 2 1s 2 10s, లాజికల్గా 8 12s. సో 96/10 అంటే 9.6 అయిపోయింది. సో 9.6 km/h అంటే యావరేజ్ స్పీడ్తో పోవాలని ఎప్పుడు తెలిసింది మనకి? ఎప్పుడు తెలిసిందంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఓ యావరేజ్ టైం ఉంది కాబట్టి యావరేజ్ స్పీడ్ తీసుకుంటా అని రావాలి. యావరేజ్ టైం కాకుండా 11 AM పోవాలి, 11 AMకి ఉంది, 9 AMకి ఉంది, 10 కాకుండా 10:30కి పోవాలి అన్నప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు. 10:30 అని కూడా యావరేజ్ టైం అవుతుంది. 11కి 9కి మధ్యలో 10 ఉంటే కరెక్ట్, అది యావరేజ్ టైం కూడా యావరేజ్ స్పీడ్. 10:30కి పోవాలి లేదా 9:30కి పోవాలంటే అది యావరేజ్ టైం కాదు కదా. యావరేజ్ స్పీడ్ వర్కౌట్ అవ్వదు, ఇది కొన్ని రోజులకి పనికొస్తుంది. కానీ ఈ లాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? లాజిక్ నెవర్ ఫెయిల్స్. బేస్డ్ ఆన్ యూనివర్సల్ ఫ్యాక్ట్ థీరమ్స్ని కూడా కిల్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేస్తే అవుతుంది ఎట్ ఎనీ కాస్ట్. సో గెట్ రెడీ, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.